नमस्ते एलआरटी वार्तलकु स्वागतं नेनु मुरळी मुंदुगा मुख्यं वानाकालंलो एरुवुलु विత్తనాలు కొరత లేకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన ఎమ్మెల్యే రమేష్ బాబు సిరిసిల్ల చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ కల్పించడమే తన లక్ష్యమన్న మంత్రి కేటీఆర్ ఆలయాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పలు ఆలయాల అర్చకులు ఆలయాలకు వచ్చే భక్తులకు తగు జాగృతలు పాటిస్తామని తెలిపిన అర్చకులు నేను ఆరోగ్యంగానే ఉన్నా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ట్విట్టర్ లో తెలిపిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కింగ్కోటి ఆసుపత్రిలో కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించిన సిరిసిల్ల ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రాధాకృష్ణను కనంగా సత్కరించిన బీజేపీ నాయకులు వానాకాలంలో ఎరువులు విత్తనాలు కొరత లేకుండానే చూడాలని ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు అన్నారు వానాకాలం సాగు సంబంధించి జిల్లా యంత్రాంగానికి ఎరువుల విత్తనాలు కొరత లేకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలని వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు అధికారులకు సూచించారు జర్మనీ నుండి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణ జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ రణధీర్ రెడ్డిలతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించి వానాకాలం కార్యాచరణ ప్రణాళికపై వేములవాడ శాసనసభ్యులు సమీక్షించారు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ వానాకాలం పంట సాగు చేసే రైతులకు తగినంత ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచుతామని రైతులు ఒకే రకమైన ధాన్యం పంటను సాగు చేయకుండా సన్న రకాల సాగును కూడా ప్రోత్సహించేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు దృశ్య మాధ్యమ సమీక్షలో జిల్లా ఉద్యానవన అధికారి వెంకటేశ్వర్లు గ్రౌండ్ వాటర్ సహాయ సంచాలకులు నరసింహులు హరితహారంలో నాటిన చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా యువజన సంఘం అధ్యక్షులు సోమినేని బాలు డిమాండ్ చేశారు వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామ పంచాయతీ భవనం దగ్గర హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లను కరెంట్ అధికారులు అకారణంగా నరికివేయడం పట్ల వృక్ష సంపద ప్రేమికులు నిరసన తెలిపారు గతంలో ఈ విధంగా చెట్లను నరికివేస్తే అటవీశాఖ అధికారులు పట్టించుకోలేదని మళ్లీ ఈ రోజు చెట్లను కొట్టివేశారని సీఎం కేసీఆర్ ఓ పక్కన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే ఓ పక్కన కరెంట్ అధికారులు చెట్లను నరకడం చేస్తున్నారని అన్నారు అధికారుల పర్యవేక్షణలో లోపం ఉందని వెంటనే చెట్లను నరికివేసిన వారిపై జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు సోమినేని బాలు డిమాండ్ చేశారు సిరిసిల్ల వస్త్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ కల్పించడమే నా లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు కరోనా నేపథ్యంలో కొంతకాలం ఆగిన పవర్లూమ్ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఇటీవలే పునఃప్రారంభమైంది పవర్లూమ్ కార్మికులు బతుకమ్మ చీరలను ఉత్పత్తిలో నిమగ్నమయ్యారు ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి తారక రామారావు తన ట్విట్టర్లో మంగళవారం పోస్ట్ చేశారు సిరిసిల్లకు చెందిన ప్రతిభావంతమైన పవర్లూమ్ సిరిసిల్ల నేత కార్మికులు బతుకమ్మ చీరల ఉత్పత్తి తయారీని తిరిగి ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యేగా సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ సృష్టించడమే తన లక్ష్యమన్నారు టెక్స్టైల్ పార్క్ అపరల్ పార్క్ ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనున్నట్లు రాష్ట్ర మంత్రి తారక రామారావు తెలిపారు ఆలయాలు తెరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందుకు ఆలయ అర్చకులు హర్షం వ్యక్తం చేశారు అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తే ఆలయాలు తెరిచి ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటామని అర్చకులు తెలిపారు రెండు నెలలుగా లాక్డౌన్ కారణంగా ఆలయాలు మూసివేయడం జరిగిందని రోజు స్వామివారికి భక్తులు లేకుండా అర్చకులే పూజలు నిర్వహించడం జరుగుతుందని కొందరు పూజారులు కుటుంబాలు ఆలయాలను నమ్ముకుని ఉన్నాయని అన్నారు అయితే ఆలయాలు తెరిస్తే గనుక భక్తులు భౌతిక దూరం అలాగే మాస్కులు ధరించి దర్శనం చేసుకునే విధంగా ఆలయ అర్చకులు అధికారుల తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వం అన్నిటికీ సడలింపు ప్రకటించిందని చివరికి మద్యం షాపులు కూడా తెరవడం జరిగిందని ఆలయాలు ప్రారంభిస్తే గుడికి వచ్చే భక్తులు అర్చకులకు అధికారులకు సహకరించి భౌతిక దూరం మాస్క్ తప్పకుండా ధరించి దైవ దర్శనం చేసుకోవాలని అర్చకులు కోరుతున్నారు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మేము భక్తులను అనుమతించడం లేదు మేమే రోజువారీగా పూజలు చేసుకుంటూ
వస్తున్నాము. తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత భక్తులకు దర్శనం ఇస్తూ వాళ్ళు కూడా భౌతిక దూరం పాటిస్తూ మాకు కూడా సహకరించగలరు. మేము కూడా భక్తులకు అన్ని విధాలుగా సహకరిస్తాము. వైరస్ ఇంకా పోలేదు కాబట్టి అది నియంత్రణ అయ్యే వరకు భక్తులు భౌతిక దూరం పాటించాలని కోరుతున్నాము. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని 4 గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య పర్యటించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి ఇంకా పూర్తి కాని వెంకటాపూర్, రాచర్ల గొల్లపల్లి, రాచర్ల బొప్పాపూర్ గ్రామాల డబుల్ బెడ్రూమ్లను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఎల్లారెడ్డిపేట డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు అదనపు కలెక్టర్ అంజయ్య వెల్లడించారు. లబ్ధిదారులకు అందేలా చూస్తామని, ఎక్కడెక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ డిఈఈ శ్రీనివాస్, ఏఈ వెంకటరెడ్డి, మిషన్ భగీరథ శాఖ డిఈఈ సుమలత, ఏఈ సంతోష్, తహసీల్దార్ శ్రీకాంత్, హౌసింగ్ ఏఈ భాస్కర్లు పాల్గొన్నారు. అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మించిన 173 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులైన వారికి మంజూరు చేయాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ జయంత్ వినతి పత్రం అందించారు. అక్రమాలకు పాల్పడి అనర్హులైన వారికి మంజూరు చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తీవ్రమైన ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య, శ్రీనివాస్, షేక్ గౌస్, రాజు నాయక్, మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల ప్రభుత్వం నిర్మించినటువంటి 173 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో గత 3 సంవత్సరాల కాలం నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ 173 డబుల్ బెడ్రూమ్లకు దగ్గర దగ్గర నాకు తెలిసి 1500 వరకు దరఖాస్తులు రావచ్చు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి గత 3 రోజుల నుంచి
ఈ డబుల్ బెడ్రూమ్లకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మేము డిమాండ్ చేసేది ఒకటే, మరి రాజకీయ నాయకుల ఒత్తిడిలు లేకుండా ఏ సర్పంచ్లో ఏ ఎంపీటీసీలో ఇతర ప్రజాప్రతినిధిలో వీళ్ళు నా చుట్టం వాళ్ళు నీ చుట్టం అనుకుంటా ఫైర్ వీల్ చేసి మరి లబ్ధిదారుల ఎంపికల ఒకట అవకతవకలు జరగకుండా లాటరీ పద్ధతి ద్వారా ముందుగా మీరు 500 సెలెక్ట్ చేస్తారా పేదవారిని 700 సెలెక్ట్ చేస్తారా చేయండి. చేసిన తర్వాత మరి లాటరీ పద్ధతి లోపట ప్రజా సమక్షం లోపట లేకపోతే వివిధ రాజకీయ పార్టీల సమక్షం లోపట లబ్ధిదారుల ఎంపిక జరగాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ గతం లోపట చిన్న చిన్న రాజకీయ నాయకులు పైసలు తీసుకొని మేము ఇప్పిస్తాం అనేటువంటి ఆరోపణలు కూడా గతం లోపట ముందుకు రావడం జరిగింది. వీటన్నింటినీ దృష్టి లోపల పెట్టుకొని ఈ రోజు మేము ఒకటే విజ్ఞాపనం చేస్తా ఉన్నాం. అర్హులైనటువంటి వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు పలానా వారికి వచ్చింది ఇల్లు అంటే నిజమే అని చెప్పి మరి ప్రజలు అనుకునేటువంటి విధంగా మీరు నిర్ధారణ చేసి ఆ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి విజ్ఞాపన పత్రం ఇచ్చింది. తదనంతరం ఒకవేళ ఎవరు అనర్హులు ఉన్నా మళ్లీ పోరాటం కూడా చేస్తామని చెప్పి మండల కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. మండల్ కేంద్రంలో మరియు ఎంఆర్ఓ ఆఫీసు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతకుముందు గతంలో కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు కూడా ముడికట్టిన సందర్భాలు ఉన్నాయి రాజకీయ నాయకులు. కానీ అట్లా జరగకుండా ఎల్లారెడ్డిపేటలో కానీ ఇతర గ్రామాలలో కానీ అందరినీ ఎంపిక చేసి లేని వారికి ఇల్లు ఇప్పించగలరని మా యొక్క మనవి. లేని పక్షాన డబ్బులు తీసుకుంటా వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు అడ్డగట్టినట్టయితే మేము ఆ డబుల్ బెడ్రూమ్కి అన్నీ ధర్నా చేసి బట్టబయలు చేయగలమని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ రాధాకృష్ణ పల్మనాలజిస్ట్ కోవిడ్ వైరస్ నిర్మూలన కొరకు హైదరాబాద్ కింగ్కోటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో 52 రోజులు సేవలు అందించడం పట్ల సిరిసిల్ల బీజేపీ నాయకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సేవలను గుర్తించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ వారు ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. డాక్టర్ రాధాకృష్ణ ఈరోజు సిరిసిల్లకు తిరిగి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఘనంగా స్వాగతించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గారు, జిల్లా అధికార ప్రతినిధి శీలం రాజు తదితరులు పాల్గొన్నారు. మందికి ఒక ఆపద్ బాంధవుడుగా ఆయన సేవలు డాక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళ సేవలను గుర్తించి ప్రభుత్వం వారు ఈ ఏదైతే కోవిడ్-19 కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలాగే అంతటా ముసురుకుపోయి అందరినీ ఇబ్బంది ప్రజలను అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో మరి మన రాధాకృష్ణ డాక్టర్ గారిని ప్రత్యేక అధికారిగా వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ క్వారంటైన్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రత్యేకమైనటువంటి ఏమైతే ఏర్పాటు చేసినటువంటి ఈ కోవిడ్ మోసానికి ఆ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఈయన యొక్క తన డాక్టర్ యొక్క సేవలను అందించడానికి తీసుకపోవడం జరిగింది. వారు మనస్ఫూర్తిగా ఒక ధైర్యంగా మానవత దృక్పథంతో 52 రోజులు అహర్నిశలు ఈ కోవిడ్ యుద్ధంతో కోవిడ్ వ్యాధితో కోవిడ్ వైరస్తో యుద్ధ వీరుడిగా యుద్ధం చేసి చాలా మట్టుకు ఇక్కడ నుంచి పంపించినటువంటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పంపించినటువంటి ఏవైతే వైరస్ అందులో టెస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళే స్వయంగా చేసి ప్రతిరోజు ఏదైతే బుల్లెటిన్ ఉందో దాంట్లో వీరే ఏరియాల వారిగా ప్రకటించడం జరుగుతూ ఉంది. వారిని ప్రభుత్వం వారు ఈ ప్రకటించినటువంటి ఏదైతే లిస్ట్ ఉందో మనకు తెలియజేసే క్రమంలో జరుగుతూ ఉంది. మరి 52 రోజులుగా ఆయన సేవలను గుర్తించి మన ప్రభుత్వం వారు ఒక బెస్ట్ సర్వీస్ డాక్టర్గా ఆయన గుర్తించి సర్టిఫికెట్ కూడా అందించడం జరిగింది. అది మనకు నిన్న మనకు వాట్సాప్లో కూడా రావడం జరిగింది. మరి ఇట్లాంటి డాక్టర్ యొక్క సేవలను ప్రభుత్వం వారు గుర్తించినందుకు ఒక డాక్టర్ల యొక్క బృందమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మన తెలంగాణ వ్యాప్తంగా కూడా మన జిల్లా వ్యాప్తంగా ఇక్కడ చాలామంది కలెక్టర్ ఎమ్మెల్యే అలాగే మున్సిపల్ సిబ్బంది పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా
మనల్ని కోవిడ్ బారిన పడకుండా రక్షిస్తున్నటువంటి శుభ తరుణంలో ఈ విపత్కరమైన పరిస్థితి అయినప్పటికీ మరి డాక్టర్ గారికి సిరిసిల్ల మా పార్టీ అనేది కాకుండా మొత్తం మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈయనకు మేము ఒక ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికినాం. అదే రకంగా ఈ డాక్టర్ గారికి మేము మనస్ఫూర్తిగా హృదయ సుమాంజలు అర్పిస్తూ నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాని ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలని మంత్రి కే తారక రామారావు అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తారక రామారావు జలుబు తుమ్ములతో బాధపడ్డ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు మంత్రి తారక రామారావును ఉద్దేశిస్తూ కరోనా కట్టడిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు, మా ఆరోగ్యం గురించే కాదు మీ ఆరోగ్యం గురించి కూడా కాస్త పట్టించుకోండి, ఆరోగ్యం కుదుట పడే వరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపిన మంత్రి కె తారక రామారావు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను అలర్జీతో కూడిన జలుబుతో బాధపడుతున్నానని మంత్రి తెలిపారు. తాను హైదరాబాద్ నుండి సిరిసిల్లకు వస్తున్న క్రమంలో రోడ్డు మార్గంలో అలర్జీతో కూడిన జలుబు సమస్యలు వచ్చాయని మంత్రి తెలిపారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమం షెడ్యూల్ను అకస్మాత్తుగా రద్దు చేసుకుంటే నిర్వాహకులు ప్రజలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో కొంత అసౌకర్యం కలిగినప్పటికీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరాశ్రయులకు అనాథలకు వృద్ధులకు వేములవాడ రాజన్న ఆలయ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యం అన్నదానం కొనసాగుతూనే ఉంది. వేములవాడ రాజన్న ఆలయ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ రాజన్న క్షేత్రంలో నిరాశ్రయులైన వృద్ధులకు వికలాంగులకు అచేతనలకు రాజన్న ఆలయ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే పట్టుకో అది కాదు ఇలా వచ్చినవా మన ఇది వచ్చినవా అది ఇదే రాసుకోవాలి.
ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.